దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్ టికెట్స్ మరియు హోటల్ రూమ్ బుకింగ్, ఏపీ టూరిజం వారి హరిత రిసార్ట్స్ బుకింగ్ మరియు టూర్ ప్యాకేజ్ బుకింగ్ చేయబడదు. మనీ ట్రాన్స్ఫర్ మరియు ఏటీఎం ఆధార్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం కలదు. భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. జంగారెడ్డిగూడెం 26వ వార్డులో కౌన్సిలర్ చిటికెల అచ్యుతా రామయ్య ఆధ్వర్యంలో నూతన ఫంక్షన్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జి శ్రవణ్ కుమార్, వైసీపీ నాయకులు మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన ఫంక్షన్లు అందించారు. అర్హులైన వారందరికీ 1వ తేదీ ఉదయం నాటికే ఇంటింటికి అందించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. కౌన్సిలర్ అచ్యుతారామయ్య మాట్లాడుతూ, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆయన జీతం ఆలస్యంగా ఇవ్వచ్చు కానీ ఫింక్షన్లు మాత్రం ఆలస్యం జరగదని తెలిపారు. అలాగే స్థానిక బుట్టాయిగూడెం రోడ్లో చంద్రశేఖర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నూతన ఫింక్షన్ల కార్యక్రమంలో చైర్పర్సన్ బత్తిన లక్ష్మి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో 148 కొత్త పెన్షన్లు శాంక్షన్ అవడం జరిగింది. మనకి పట్టణంలో ఉన్న 4,464 పెన్షన్లతో పాటు ఇవన్నీ కలిపితే ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచే ప్రతి ఒక్క వాలంటీరు పెన్షన్ లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు కొత్తగా పెన్షన్స్ శాంక్షన్ అయిన వ్యక్తులు అందరి దగ్గరికి మన గౌరవ వార్డు కౌన్సిలర్స్ వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మన 8th-9th సెక్రటేరియట్ పరిధిలో ఉన్న కౌన్సిలర్స్ అందరి చేతుల మీదుగా వాళ్ళకి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం వారు పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే అనర్హులను కూడా తొలగిస్తానికి ప్రభుత్వం వారు కార్యాచరణ రూపొందించారు. ఇంకా ఎవరైనా అర్హులుగా ఉండి పెన్షన్ పొందాలనుకుంటే మీరు మీ వాలంటీర్ ద్వారా వార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే తప్పనిసరిగా మీకు పెన్షన్ వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు మా జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి తాండ్రపాపాడ సెంటర్ ఏరియాలో ఉన్నటువంటి మరి పెన్షన్ లబ్ధిదారులకి మరి నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇందులో వితంత పక్షుల పెన్షన్లు, వృద్ధా పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కొత్త పెన్షన్లు అందరూ కూడా రాష్ట్రంలో కూడా కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 8-9 సచివాలయాలకు సంబంధించి మరి తాండ్రపాపాడ సెంటర్లో మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఈ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అలాగే వైస్ చైర్మన్ గారికి, నాతోటి కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ అనేటప్పటికి ఏదైనా సరే, ఏ పెన్షన్ అయినా సరే ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి నెల 1వ తారీఖున మరి ఉదయం 6 గంటలకే వారి ఇంటికి మరి సంబంధిత వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మన గత రోజుల్లో చూసుకున్నట్టే గత ప్రభుత్వంలో ఇదే రామాలయంలో ఈ తాండ్రపాపాడ సెంటర్లో ఉన్నటువంటి రామాలయం వద్ద చాలామంది లబ్ధిదారులు అనుకున్న సమయానికి పెన్షన్ రాక ఆ చెట్ల కింద మరి కాల వ్యవధి అయ్యి సొమ్మసిల్లి పడిపోయి చాలా కాలయాపం జరిగి చాలా ఇబ్బందులు గురి చేసి ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాలు మనం చూడడం కూడా జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆడపడుచులని, పెద్దవారిని, వృద్ధుల్ని, వితంతుల్ని, ఒంటరి మహిళలు అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది వాలంటీర్ ద్వారా ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పి మరి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం వల్ల మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఒక 2-3 రోజులు జీతం లేట్ అవుతుంది కానీ మరి పెన్షన్ లబ్ధిదారులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖున ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 140 లక్షల మంది కుటుంబాలకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తున్నారు. సుమారుగా నెలకొచ్చి సుమారుగా 900 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపేణ మరి ప్రజలకు అందజేస్తున్నారు. అలాగే మరి బెంగారెడ్డి పట్టణం వచ్చేటప్పటికి కమిషనర్ గారు చెప్పినట్లుగా 1,11,22,000 రూపాయలు ఈ రోజున మనం జంగారెడ్డి పట్టణం ఉన్నటువంటి వృద్ధా పెన్షన్లు అయితేనే, వితంత పెన్షన్ అయితేనే, ఒంటరి మహిళ పెన్షన్ అయితేనే, అలాగే
కిడ్నీ వ్యాధి సభ్యులకి పేషెంట్లకి 10,000 రూపాయలు, అలాగే తలసేమియా వ్యాధి సంబంధించిన సభ్య పేషెంట్లకి 5,000 రూపాయలు, అలాగే దీర్ఘకాల వ్యాధులకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుత్తరమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వడం అనేది ఒక దేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందని తెలియజేస్తూ మరి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయంలో చాలా సంతోషిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి కొంతమందికి ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక నెల బ్రేక్ అవుతుందని చెప్పి తెలియకూడదు జరుగుతుంది. అది సంకేత కారణాల వల్ల అది లోపం జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏ విధమైన లబ్ధిదారులకి పూర్తిగా పెన్షన్ అందజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, అలాగే అధికారులు సిద్ధంగా ఉన్నారు, అలాగే నాయకులు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ వార్తను మీకు అందించిన వారు మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన 916 కేడియం బంగారు ఆభరణాల నిలయం, శ్రీ నిహారికా జ్యువెలర్స్, గంగానమ్మ గుడి సెంటర్, జగ్గారెడ్డిగూడెం.